సంవత్సరం పొడవునా మూడు కాలాల్లోనూ అన్ని రకాల నేలల్లోనూ సాగు చేసుకోదగ్గ గింజల పంట వేరుశనగ వర్షాధారంగా ఖరీఫ్లోనూ నీటిపారుదల క్రింద రబీ వేసవి పంటలుగా అధిక విస్తీర్ణంలో సాగు చేస్తుంటారు ఖరీఫ్ కంటే రబీ వేసవిలో పంట నాణ్యత దిగుబడులు ఎక్కువగా ఉంటాయి వేసవి వేరుశెనగ సాగులో రకాల ఎంపిక కలుపుతీత ఎరువుల వేత నీటి తడుల విషయంలో తప్పనిసరిగా కొద్దిపాటి మెలకువలను పాటించాల్సి ఉంటుంది మంచి యాజమాన్య పద్ధతుల ద్వారా వేసవి వేరుశెనగ నుంచి ఎకరాకు ఇరవై నుంచి ఇరవై ఐదు క్వింటాల వరకు అధిక దిగుబడి పొందే అవకాశం ఉందంటూ వేసవి వేరుశెనగ సాగు వివరాలను అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీధర్ మన తెలంగాణ రాష్ట్రంలో వానాకాలంలో సాగు చేస్తున్న దీర్ఘకాలిక పంటలైన పత్తి మరియు కంది తరువాత వేసవి వేరుశెనగ అనేది సాగు చేసుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంది అనువైన సమయం గనక చూసినట్లయితే జనవరి పదిహేను నుంచి జనవరి ఆఖరు వరకు కూడా మనము వెతుకునేందుకు ఎంతైనా అవకాశం ఉందన్నమాట మనకు అనుకూలమైన రకాలు గనక చూసినట్లయితే కే సిక్స్ కే నైన్ ధరణి మరియు విశిష్ట అంటే టీసీజీఎస్ పదహారు తొంభై నాలుగు అనే రకం కూడా మనకు నూట పది రోజులలో పూర్తవుతుంది కాబట్టి ఆ విశిష్ట అనే రకాన్ని కూడా మనము సాగు చేసుకోవచ్చు నూట పది రోజుల పరిమిత కలిగిన రకాలన్నీ కూడా మనకు అనుకూలంగా చెప్పవచ్చు మనకు విత్తన మోతాదు గనక చూసినట్లయితే అరవై నుంచి ఎనభై కిలోల విత్తనాన్ని మనము ఒక ఎకరానికి విత్తుకోవలసి ఉంటుంది సో వేరుశెనగలో విత్తన శుద్ధి చేసుకోవటానికి మనము ఒక ఎంఎల్ ఇమిడాక్లోప్రిడ్ని ఏడు ఎంఎల్ఏ నీటిలో కలిపి కిలో విత్తనానికి మనం పట్టించవలసి ఉంటుంది ఈ దీని తరువాత టెబుకోనజోల్ అని ఒక సిలింద్ర నాశనితోటి ఒక గ్రాము ఒక కిలో విత్తనానికి కలిపి మనం విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే తొలి దోశలో ఆశించే ఎటువంటి కుళ్ళు అన్నిటి కూడా మనము నివారించుకునేందుకు ఎంతైనా అవకాశం ఉంది ఈ రెండు మనము పురుగు మందుతోటి మరియు సిలింద్ర మందుతోటి మనం విత్తన శుద్ధి చేసుకున్న తరువాత మనము మన పొలంలో గనక మొదటిసారి వేరుశెనగ సాగును చేపట్టినట్లయితే మనము రైజోబియం అనే బ్యాక్టీరియాను కూడా మనము వందల గ్రాముల్ని మనము ఒక ఎకరానికి సరిపోయే విత్తనానికి కలిపి పట్టించుకున్నట్లయితే గాలిలో ఉన్న నత్రజనిని స్థిరీకరించి మొక్కకు అందించడానికి అవకాశం ఉంటుంది ఎంత దూరంలో విత్తుకోవాల్సి ఉంటుంది అంటే మనము సాలుకి సాలుకి మధ్య ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మరియు మొక్కకి మొక్కకి మధ్య పది సెంటీమీటర్ల దూరంలో విత్తుకున్నట్లయితే వేరుశనగలో మనకు దిగుబడులు అనేవి బాగా ఉండటానికి అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన అంశము కలుపు యాజమాన్యం మనకు విత్తిన వెంటనే మనకు పెండిమితాలిన్ అనే ఒక కలుపు మందునైతే ఒక లీటర్ కానీ లేదా ఇప్పుడు మనకు కొత్తగా వచ్చిన డైక్లోసలామ్ అనే ఒక కలుపు మందునట్లయితే పన్నెండు పాయింట్ నాలుగు గ్రాములు రెండు వందల లీటర్ల నీటిలో కలిపి విత్తిన ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల లోపు మనము తేమ నే నేలపై పిచికారీ చేసుకున్నట్లయితే మనకు తొలి దశలో అంటే ముప్పై రోజుల వరకు కూడా కలుపు అనేది మొలకెత్తకుండా మనము వేరుసిన పంటను మంచిగా గ్రో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మొలచిన కలుపును నివారించుకునేందుకు కూడా మనకు కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి ఇరవై రోజుల లోపు మనం చూసినట్లయితే మన పొలంలో గడ్డి జాతి ఎక్కువగా కలుపు ఉన్నట్లయితే మనకు పిజులఫా పిథాయిల్ అనే మందును నాలుగు వందల మిల్లీ లీటర్ ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేసుకోవచ్చు అలాగే వెడల్పాకు కలుపు ఎక్కువగా ఉన్నట్లయితే ఇమాజతపాయల్ అనే మందును మూడు వందల మిల్లీ రెండు వందల లీటర్ల నీటిలో కలిపి చేసుకున్నట్లయితే వెడల్పాకు కలుపును కూడా నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది సో ఇవే కాక అన్ని రకాల కలుపులు కనుక మనకు పొలంలో ఉన్నట్లయితే మనకు ఇమాజతపైర్ ప్లస్ ఇమాజమాక్స్ అనే మిశ్రమ కలుపు మందు అందుబాటులో ఉంది ఇదైతే నలభై గ్రాములు ఒక ఎకరానికి లేదా ప్రాపర్ క్విజఫా ప్లస్ ఇమాజతపైర్ అనే మందు ఎనిమిది వందల ఎమ్మెలు ఏదైనా సరే రెండు నుంచి నాలుగు ఆకుల దశలో కలుపు ఉన్నప్పుడు మొలిచిన కల్పపై పిచారి చేసుకున్నప్పుడు మనకు నివారించుకునేందుకు అవకాశం ఉంటుంది ఇంకొక ముఖ్యమైన అంశం మనకు పోషక యాజమాన్యం సో మనము విత్తుకునేటప్పుడే మనకు అడుగుమందుగా మనకు వంద కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్తో పాటుగా మనకు ముప్పై మూడు కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను వేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఒక పద్దెనిమిది కిలోల యూరియాని కూడా వేసుకోవాల్సి ఉంటుంది అలాగే మన విత్తిన ఒక ముప్పై రోజులకు తడి ఉన్నప్పుడు ఇంకొక పది నుంచి పదిహేను కిలోల యూరియాను వేసుకోవాల్సి ఉంటుంది ఇంకొక ముఖ్యమైన పోషకం వేరుశనగలో ఏంటంటే గంధకం మరియు కాల్షియం ఈ రెండు కూడా అందించడానికి రెండు వందల కిలోల జిప్సమ్ను తొలిపూత దశలో ఊడలు దిగే ముందు ఒక ఎకరానికి వేసుకొని ఎగదొస్తే మనకు ఈ నేలలో గంధకము మరియు ఈ కాల్షియము మొక్కకి అంది మొత్తం కాయ కూడా నిండుగా నిండడానికి మరియు నూనె శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది సూక్ష్మ పోషక లోపాలు గనక మనము గమనించినట్లయితే ముఖ్యంగా ఐరన్ లోపం ఉన్నప్పుడు ఈ ఆకులన్నీ కూడా తెల్లగా పాలిపోవటానికి అవకాశం ఉంటుంది ఈ ఐరన్ లోపం ఉన్నప్పుడు ఒక ఎకరానికి ఒక కిలో అన్న బీదితో పాటుగా ఒక పది గ్రాముల నిమ్మ ఉప్పును కలిపేసి చేసుకున్నట్లయితే ఈ ఐరన్ లోపంను కూడా మనం నివారించుకోవచ్చు అలాగే ఇంకొకటి వేసవి వేరుశనగలో నీటి యాజమాన్యం కూడా చాలా ఇంపార్టెంట్ సో దీనికి మనము విత్తుకునేటప్పుడు సరైన తేమతో మనం విచ్చుకోవాల్సి ఉంటుంది తర్వాత మనము ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మొదటి తడిని ఇరవై రోజుల తర్వాతనే ఇవ్వవలసి ఉంటుంది ఇలా ఇరవై రోజుల తర్వాత మనము తడి ఇచ్చినట్లయితే పూత అంతా కూడా ఒకటేసారి రావడానికి అవకాశం ఉంటుంది అలాగే ఊడలు కూడా ఒకటేసారి దిగి మనకు దిగుబడి అనేది మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది తరువాత తడిని మనము మనకు వాతావరణ పరిస్థితులు బట్టి మరియు నేల రకాన్ని బట్టి ఒక వారం నుంచి పది రోజుల వ్యవధిలో మనము స్ప్రింక్లర్ సహాయంతో మనము తడి గనక ఇచ్చుకున్నట్లయితే మనకు వేరుశనగలో దిగుబడులు నష్టపోకుండా ఉంటాము అలాగే మనము కోతకు ఒక మూడు నుంచి నాలుగు రోజుల ముందుగా మనము నీరుని ఆపేయాల్సి ఉంటుంది అలాగే మనము కోత కూడా మనం ప్రస్తుతం మనకు డిగ్గర్లు వేరుశనగ డిగ్గర్లు మనకు అందుబాటులో ఉన్నాయి సో మనకు ఇసుక నేలలు గనక ఉన్నట్లయితే మనకు ఈ దిగ్గర్ల సహాయంతో కూడా మనకు ఈ వేరుశనగను మనం కోత చేపట్టగలిగి మనకు దిగుబడులు అనేవి తగ్గకుండా ఉండటానికి ఎంతైనా ఆస్కారం ఉంటుంది